హలో వెల్కమ్ టు ఆర్టీవీ కూటి కోసం కోటి విద్యలంటారు కడుపు నింపుకునేందుకు ఒక మహిళ కాటి కాపరిగా మారింది శవం ముందు శంకమూదుతూ శ్మశానంలో కర్మకాండలు నిర్విస్తూ ఆ వైకుంఠధామనే తన ఆవాసంగా చేసుకుంది శ్మశానాన్నే సర్వస్వంగా భావిస్తూ బతుకుబండిని లాగిస్తోంది కనిపిస్తున్న ఈమె పేరు శేషామని ఊరందరికీ మనెమ్మ కోనసీమ జిల్లా బండారులంక ఈమె గ్రామం ఇరవై ఏళ్లుగా శ్మశానం దగ్గరే ఉంటూ చనిపోయిన వాళ్లకు కర్మకాండలు నిర్వహిస్తూ ఉంటుంది తొలుత అక్కడ అంత్యక్రియలు చేసే భర్త అనారోగ్యానికి గురవడంతో కుటుంబ పోషణ కోసం ఆమె ఆ బాధ్యతలని తలకెత్తుకుంది మహిళలు చాలా చోట్ల శ్మశానానికి వెళ్లరు తలకొరివి పెట్టడానికి కూడా వారిని దూరం పెడతారు ఎందుకు అని అడిగితే అశుభం అపవిత్రం సాంప్రదాయం ఒప్పుకోదని చెప్తుంటారు అలాంటి చోటనే జీవిస్తూ చనిపోయిన వారి కర్మకాండని నిర్వహించడాన్ని శేషామని తన బ్రతుకు తెరువుగా చేసుకోవడం ఆశామాషి వ్యవహారం కాదు కాటికాపరి వృత్తిని ఎవరు ఇష్టంగా ఎంచుకోరు పరిస్థితుల ప్రభావమే ఆ వృత్తిలోకి వస్తారు శేషామని జీవితంలోనూ అదే జరిగింది భర్త కారణంగా ఆమె కాటి కాపరి వృత్తిని స్వీకరించింది తాగుబోతు అయిన ఆ భర్త ఉన్నా లేనట్టే తోడుగా ఉండాల్సిన పిల్లలు కూడా ఆమెని కాదని వెళ్లిపోయారు గ్రామస్తులే శేషామని కుటుంబ సభ్యులు వారంతా ఆమెని తమ ఊరి ఆడపడుచుగా భావిస్తుంటారు ఎవరు చనిపోవాలని కోరుకోరు ఎవరో ఒకరు చనిపోతే కాని కాటికాపరే ఆకలి బాధలు తీరవు అలా గ్రామంలో ఎవరైనా చనిపోతే గంట చేతపట్టి కర్మకాండలు అంత్యక్రియల వరకు అన్ని శేషామని చూసుకుంటుంది అనేది ప్రతి మనిషి జీవితంలోనూ చివరి ప్రస్థానం తాము కోల్పోయిన అయిన వాళ్ళకి ఆప్తులకి సాంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరిపించాలని అందరూ కోరుకుంటారు దీనికోసం కర్మకాండల మొదలు కష్టం కాలే వరకు ఆ పనులు చేసేవాళ్లు ప్రస్తుతం దొరకని పరిస్థితి మగవాళ్లు సైతం ముందుకు రాని ఈ వృత్తికి ఈ శేషామని ఎంచుకుంది పేదలకి ఇచ్చే పక్కా ఇళ్ళు పెన్షన్ ఇప్పించాలని కోరుకుంటోంది అర్ధాకలితో బతుకుతున్నా మనమని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది